నవరాత్రుల్లో ముఖ్యంగా కొన్ని నియమాలను పాటించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఎప్పుడైతే నవరాత్రులు ప్రారంభమయ్యేటటువంటి రోజు ఉంటుందో ఆ రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే ప్రాతకాలంలోనే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి శుచి అయినటువంటి వస్త్రాలు ధరించి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. గడపకు పసుపు కుంకులతో చక్కగా అలంకరణ చేసుకోవటం, గుమ్మాలకు తోరణాలు కట్టుకోవటం, పూజామందిరాన్ని పరిశుభ్రం చేసుకోవటం, ముగ్గులతో రంగవల్లులతో అలంకరించుకోవటం, అంతేకాకుండా ఎవరైతే పూజ జరుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారో వారు చక్కనైనటువంటి ఎర్రని వస్త్రములు ధరింప చేసుకుని పూజకు ఉపయోగపడేటటువంటి వివిధ రకములైనటువంటి వస్తువులను కూడా మనం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పూజకై అవసరమయ్యేటటువంటి వస్తువులు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు పూజలో చక్కగా మనకు తొందరగా తెలుసు దీపము, నూనె, గంట, అలాగే ఒత్తులు, వాటికి సంబంధించినటువంటి వెలిగించేందుకు అగ్గిపెట్టె, అలాగే ఇతరమైనటువంటి పూజా సామాగ్రి వాడుకునేందుకు 4-5 పళ్ళెములు లేదా ట్రేలు వాడుకోవటం కోసం అవి సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కలశమును ఏర్పాటు చేసుకునేటటువంటి ఆచారం ఉన్నటువంటి వారందరూ కూడా పరిశుభ్రమైనటువంటి కొత్తది లేదా పరిశుభ్రం చేసినటువంటి ఎప్పుడు కూడా పూజకు వాడేటటువంటి కలశం ఏదైతే ఉంటుందో ఆ కలశమును ఏర్పాటు చేసుకోవటం, కలశంలో పోసుకునేందుకు చక్కనైనటువంటి పరిశుభ్రమైనటువంటి నీరును తెచ్చుకోవటం, అలాగే ఈ యొక్క కలశం పైన అలంకరించేందుకు ఒక కొబ్బరికాయ, వాటిపైన ఉంచేందుకు ఒక వస్త్రము, రవిక గుడ్డ కానీ లేదా ఇతరమైనటువంటి వస్త్రం కానీ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎర్రటి వస్త్రాలు అమ్మవారికి విశేషత కలుగజేస్తుంది కాబట్టి ఈ కలశం మీద పెట్టేందుకు ఎర్రని వస్త్రాన్ని అందరూ కూడా మీరు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సింహవాహిని అయినటువంటి దుర్గా అమ్మవారి యొక్క చిత్రపటం, ఫోటోను కూడా మీరు ఏర్పాటు చేసుకోవాలి. లేదా ఇంట్లోనే పూజా మండపంలో దుర్గా అమ్మవారి యొక్క ప్రతిమ చిన్నది కనుక ఉండితే వాటిని కూడా మీరు పూజకు సిద్ధంగా ఉంచుకోవచ్చు. అలాగే అమ్మవారి యొక్క ఆరాధనకు పూర్తిగా ఎరుపు రంగులో ఉన్నటువంటి అక్షతలు, ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు, ఎరుపు రంగులతో ఉన్నటువంటి ఒత్తులను కూడా వినియోగించడం అనేది చాలా పరమమైనటువంటి పవిత్రతను కలగజేస్తుంది. ముఖ్యంగా దుర్గా అమ్మవారికి పొగడపూలంటే విశేషమైనటువంటి ప్రీతిని కలగచేసే కాబట్టి ఈ పొగడపూలను దొరికితే కనుక పూజకు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ రకములైనటువంటి ఫలములు, పుష్పములతో కూడా అమ్మవారిని అలంకరించుకోవచ్చు. అమ్మవారికి ప్రీతిని కలిగించేటటువంటి నైవేద్యాలు ఏవైతే ఉంటాయో సిద్ధం చేసుకుని పూజ అనంతరం అమ్మవారికి నివేదన చేసి ప్రసాద రూపంలో తప్పనిసరిగా మనం అందరం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వివిధ రకములైనటువంటి ఫలములు, కొబ్బరికాయలు, నానా విధములైనటువంటి భక్ష్య భోజ్యాలు కూడా అమ్మవారికి నివేదన చేసుకోవటం వలన సరి అయినటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విశేషంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒత్తులను సిద్ధం చేసుకోవటం, అలాగే 9 ఒత్తులతో దీపారాధన చేసుకోవటం, ఆ దీపారాధన వినియోగించేటటువంటి అంశంలో వీలైతే నువ్వుల నూనె కానీ అఖండ దీపం పెట్టేటటువంటి వారులైతే కొంతమంది నువ్వుల నూనె వాడుతుంటారు, కొంతమంది ఆవు నెయ్యి కూడా వాడుతుంటారు. చక్కగా అమ్మవారికి విశేషమైనటువంటి కాలం ఏంటంటే సాయంత్రం ప్రదోషమైన తర్వాత, అంటే సూర్యాస్తమైన తర్వాత కాసేపు అయిన తర్వాత ఒక గంట అర్ధగంట టైం తీసుకున్న తర్వాత రాత్రి ప్రారంభం వేళలో ఈ యొక్క పూజను విశేషంగా ప్రారంభించుకొని దీన్ని సంధ్యాకాలం అంటూ ఉంటాం. అలాగే ఈ సమయంలో అమ్మవారి యొక్క ఆరాధన చాలా శుభకరమైనటువంటి ఫలితాలను మనకు కలిగజేస్తుంది. ఈ పూజ రాత్రి 9 వరకు కూడా మీరు నిర్వహించుకోవచ్చు. అలాగే విశేషంగా అమ్మవారి పూజ జరిపే సందర్భంలో ముందుగా మనం చెప్పుకున్నట్లుగా కలశమును ఏర్పాటు చేసుకుని ఒక పీట పైన చక్కగా మంచి వస్త్రాన్ని ఏర్పాటు చేసుకుని దానిపైన బియ్యం ఉంచి ఆ బియ్యము పైన కలశము, గంగాజలము, కొబ్బరికాయ, వస్త్రం ఇత్యాదన్నీ కూడా పూజకు సిద్ధం చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకొని మీ గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత పూజలో దుర్గా అష్టోత్తరం కానీ, దుర్గా ద్వాదింశ నామావళి కానీ, అలాగే దుర్గా సహస్రనామ స్తోత్ర పారాయణం కావచ్చు, లేదా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కావచ్చు, ఎవరికి ఏ అమ్మవారి యొక్క స్తోత్రం కనుక వచ్చినట్లయితే వాటి యొక్క పూజాభిశేషాలతో అమ్మవారి యొక్క పూజను మీరు నిర్వహించుకోవచ్చు. అంతేకాకుండా ఈ దుర్గా సహస్రనామ స్తోత్రం పఠనం చేసే సందర్భంలో విశేషమైనటువంటి అమ్మవారి యొక్క వైభవాన్ని మీరు గుర్తించగలుగుతుంటారు. ముఖ్యంగా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యేటటువంటి రోజున మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి అన్ని అమ్మవారి యొక్క ఆలయాలు నానా విధములైనటువంటి అలంకరణ శోభతో విరాజిల్లుతూ ఉంటాయి. అమ్మవారి యొక్క నామస్మరణ అన్ని చోట్ల జేజేలు మోగుతూ ఉంటాయి. ఇంతటి ఉత్కృష్టమైనటువంటి ఈ నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారిని పూజ చేస్తుంటారో, ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తుంటారో, ఎవరైతే అమ్మవారికి దగ్గరగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుంటారో, ఎవరైతే అమ్మవారికి కుంకుమార్చన చేసి రక్షగా ధరి చేస్తుంటారో,
వారందరికీ కూడా సకల సిద్ధులు కూడా సిద్ధిస్తాయని, సకల పాపాలు తొలగించుకోగలుగుతారని, అలాగే సకలమైనటువంటి గ్రహ బాధలు తొలగిపోతాయి, ఏతి బాధలు తొలగిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి, ఇబ్బందులు తొలగిపోతాయి, ముఖ్యంగా ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించేటటువంటి నవరాత్రులు విశేషమైనటువంటి ఫలాలను కలుగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పూజ చేసే సందర్భంలో కొంతమంది వారికి అనువైనటువంటి చోటును ఏర్పాటు చేసుకోవచ్చు. వీలైతే తూర్పు కానీ పడమర కానీ అలాగే ఉత్తరం కాని దిశల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా పూజ అయ్యేంతసేపు కూడా నిరంతరంగా ఇతరమైనటువంటి వ్యాపకాలు మానివేసి ఓం శ్రీమాత్రే నమః అనేటటువంటి అమ్మవారిని నామం యొక్క నామాన్ని నిరంతరం జపం చేసుకోవటం వలన చక్కనైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. అనుకునేటువంటి పనులు చక్కగా మీరు కలుగుతూ ఉంటాయి. పూజ అయినటువంటి పిదప అమ్మవారికి తాంబూలములు సమర్పణ చేసుకోవటం, అమ్మవారికి పూజించినటువంటి అక్షతలు ఏవైతే ఉంటాయో అవి శిరస్సు మీద రక్షగా ధరించటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవచ్చు. ఇలా నవరాత్రులు ప్రారంభమైనటువంటి రోజు నుండి 9 రోజులు కూడా ప్రతిరోజు ఉదయం సాయంకాలంలో అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. స్వస్తి.